సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లియర్ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సార్ పుస్తకాలు అనే మెయిన్ టైటిల్తో మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం మనకి మారిన వన్ టు సిక్స్త్ క్లాస్కి సంబంధించి కానివ్వండి వన్ టు టెన్త్ క్లాస్కి సంబంధించి ఓల్డ్ పుస్తకాలు కానివ్వండి మీరు డౌన్లోడ్ చేసుకునేందుకు వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రామ్ రమేష్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు మొత్తం అన్ని టెక్స్ట్ బుక్లు కూడా అవైలబుల్గా ఉంటాయి మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రభుత్వ బడిలో పాఠశాలల్లో పుస్తకాలు కొరత అనే మెయిన్ టైటిల్తో మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది పెరిగిన ప్రవేశాలకు అనుగుణంగా లేని సరఫరా అంటూ కూడా మనకి న్యూస్ అయితే పబ్లిష్ అయింది ప్రతి జిల్లాలో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం తక్కువ అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు మార్కెట్లలో కొనుక్కుంటున్న విద్యార్థులంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు మనకి ప్రస్తుతం టెక్స్ట్ బుక్లు మారిన నేపథ్యంలో పాఠ్యపుస్తకాల కొరత వేధిస్తుందనే మెయిన్ టైటిల్తో మనకి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు పూర్తి స్థాయిలో పుస్తకాల సరఫరా జరపకపోవడంతో కొంతమంది పుస్తకాలు లేకపోవడం వల్ల చదువుకోలేని పరిస్థితి ఏర్పడుతున్నట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది కరోనా కారణంగా చిన్ని చిన్ని ప్రైవేటు సంస్థలు మూతపడటంతో అనేక మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో ఇక్కడ తెలుగు మాధ్యమంలో ఒక లక్ష నలభై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు ఆంగ్ల మాధ్యమంలో రెండు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల పద్దెనిమిది మంది విద్యార్థులు పెరిగారు దీనికి అనుగుణంగా పాఠ్య పుస్తకాల సరఫరా జరగడం లేదంటూ కూడా మనకి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనకి కర్నూలు మండలంలో వసంతనగర్ పాఠశాల నూట నలభై తొమ్మిది మంది పిల్లలు ఉండగా కేవలం నూట మూడు మందికి మాత్రమే పాఠ్య పుస్తకాలు అనేవి ఇచ్చారు ఇక్కడ అనంతపురం జిల్లాలో బడిలో తొంభై రెండు మంది విద్యార్థులు ఉండగా కేవలం డెబ్బై మందికి మాత్రమే పాఠ్యపుస్తకాలు ఇచ్చారు ప్రకాశం జిల్లాలో మనకి నూట నలభై ఐదు మంది ఉండగా కేవలం నలభై ఐదు మందికి మాత్రమే పాఠ్యపుస్తకాలు ఇచ్చారు పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి ముఖ్యంగా చూసినట్లయితే నూట పంతొమ్మిది మంది విద్యార్థులు ఉండగా ఇరవై తొమ్మిది మందికి మాత్రమే పాఠ్య పుస్తకాలు ఇచ్చారు గుంటూరు రెడ్డి కాలనీలో మనకి నూట యాభై మంది పిల్లలు ఉండగా కేవలం యాభై మందికి మాత్రమే పాఠ్య పుస్తకాలు ఇచ్చారు ఈ విధంగా పాఠ్య పుస్తకాలు లేక చాలా మంది విద్యార్థులు అయితే సతమతం అవుతున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం అదేవిధంగా తెలుగు మాధ్యమంలో కూడా పాఠ్య పుస్తకాలను ముద్రించడంతో మొత్తం మూడు సెమిస్టర్లుగా పాఠ్య పుస్తకాలను అయితే ముద్రించారు మూడవ సెమిస్టర్ పుస్తకాలు ఇంకా స్కూళ్ళకు చేరలేదంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే టర్డీఎస్సీకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉన్న అభ్యర్థులు ఉన్నారో ఒకటవ సెమిస్టర్ నుంచి రెండవ సెమిస్టర్ మూడవ సెమిస్టర్ ఈ మూడు పుస్తకాలను కలిపి ఒక పీడిఎఫ్ కింద మన వెబ్సైట్ ద్వారా మీకు ఫ్రీగా పీడీఎఫ్లు అనేవి అందించడం జరుగుతుంది ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో పాఠ్యపుస్తకాలు అనేవి ఉన్నాయి ఎవరైనా ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకొక పేజ్లో ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మీరు పాఠ్య పుస్తకాలను డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది పాఠ్యపుస్తకాల కొరతకు సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది ఈ కొరత ఏదైతే ఉందో దీన్ని విద్యాశాఖ అధికారులు తక్షణమే భర్తీ చేయాలి తీర్చవలసిన అవసరమైతే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అది మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు ఇక చాలామంది డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి గత సంవత్సరానికి సంబంధించి పరీక్షలు కంప్లీట్ అయినా అనేవి ఇంకా ఎందుకు విడుదల కాలేస్తారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మనకు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి బీఎస్ఈఏపీ డాట్ ఆర్గ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ బిఎస్ఈపీ డాట్ ఆర్గ్ ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ దీనిలో మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్ చేసుకోవచ్చు రిజల్ట్ సంబంధించి మాత్రం ఎటువంటి అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ లేదు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటనలు కూడా లేవు ఇంకా మనకి ఫైనల్ న్యూస్ వచ్చేసరికి శిథిల భవనాల్లో శిక్షణ అనే మెయిన్ టైటిల్ తో మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అసంపూర్తిగా మిగిలిపోయిన అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు శిథిల స్థితికి చేరుకున్న బొమ్మూరు డైట్ కాలేజ్ దీనికి సంబంధించి ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం దీన్ని కొద్ది గొప్ప పట్టించుకోవాల్సిన అవసరం ఆసనమైంది హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్